Hi friends, welcome to Tech Boy Pavan. Friends, this video lo Action Director video editor ni ela use cheyalo ee video lo cheptanu. Friends, Action Director Android video editor anedi oka manchi video editor app. So deenni use chesi manam so manchi quality videos ni aithe edit cheyochu. So mee Android mobile dara. So deenni ippudu ela use cheyali, indulo videos ela edit cheyalo cheptanu. First Action Director app ni open chesinatlu kanaka manaku ee vidhanga four options ane vastayi: capture, edit, my projects and producer videos ani. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చూసేద్దాం. సొంతంగానే ఉంటుంది ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్, కనుక మనం చూసినట్లయితే మనకు సెట్టింగ్ ఆప్షన్లో ఎక్కువగా ఏం కనిపించదు. సో డిఫరెన్స్ ఏం ఉండదు, సెట్టింగ్స్ని మనం అలానే ఉండనివ్వాలి. తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి, 16:9, 9:16 and 1:1. సో యూట్యూబ్ వీడియోకి అయితే 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సింపుల్గా గ్యాలరీ నుంచి మనకు నచ్చిన వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ స్టాక్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇక్కడ నెట్ ఆన్ చేసి మనం స్టాక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు. సో కాపీరైట్ ఫ్రీ వీడియోస్ అనమాట అవి. సో ఇప్పుడు ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాని మీద ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోస్ అన్నిటి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెండు వీడియోస్ని యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి వీడియోని ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది ప్రివ్యూ. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎలా ఈ వీడియోస్ని మనం ఎలా ఎడిట్ చేయాలి, సో ఈ అన్ని టూల్స్ని కూడా మనం ఎలా యూస్ చేయాలో ప్రాపర్గా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనం ఈ వీడియోని ట్రిమ్ చేయొచ్చు అనమాట, అలాగే రొటేట్ చేయొచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని మనం ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు కావాల్సిన పార్ట్లు మీకు ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. సో మీకు అవసరం ఉంటే క్రాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకు ఫ్లిప్ అనే రొటేట్ అనే ఆప్షన్ ఉంది. సో అంటే మిర్రర్ లాగా అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడియో అనేది షిఫ్ట్ అవుతుంది. తర్వాత మనం ఈ వీడియోలో ఏదైనా ఒక పార్ట్ని ట్రిమ్ చేయాలంటే, కట్ చేయాలంటే ఇక్కడ సో ఈ విధంగా వీడియోని క్లిక్ చేసి ఇక్కడ మనకు నైఫ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ నైఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని మనం కట్ చేసేయచ్చు, సింపుల్గా ట్రిమ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ట్రిమ్ చేసేయచ్చు. అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రొటేట్ అనే ఆప్షన్ మీద సింపుల్గా క్లిక్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ ఫిట్ అండ్ ఫిల్. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది. సో రొటేట్ని మనం ఈ విధంగా వీడియో రొటేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రొటేట్ అనే ఆప్షన్ మనకు ఎక్కువ యూస్ అవసరం అవ్వదు. సో దీన్ని మనం వదిలేయాలి. అండ్ ఇక్కడ ఫిట్ అండ్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి మనం వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజ్ని లేదా బ్లర్ ఎఫెక్ట్ని, కలర్ని లేదా ప్యాటర్న్ని యాడ్ చేయొచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా జూమిన్ చేసేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎఫెక్ట్ కానీ, సో ఏదైనా ప్యాటర్న్ కానీ కలర్ కానీ యాడ్ చేసేయచ్చు, లేదా మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటోని యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చాలా కలర్స్ ఉన్నాయి, అలాగే బ్లర్ ఎఫెక్ట్ ఉంది. సో నచ్చిన మీకు బ్లర్ ఎఫెక్ట్ కానీ, ప్యాటర్న్స్ కానీ, కలర్స్ని కానీ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంతో నాకు పెద్దగా అవసరం లేదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ యాక్షన్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ యాక్షన్ ఆప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది యాక్షన్ డైరెక్ట్ యాప్లోనే ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో మనం స్పీడ్ని కానీ, రిపీట్ని కానీ, రివర్స్ వీడియో అనేది త్రీ రకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్లో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్కి తీసుకెళ్తే వీడియో యొక్క స్పీడ్ అనేది చాలా స్లోగా అవుతుంది. సో దీని ద్వారా మనం స్లో మోషన్ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్ టు 8x వరకు స్పీడ్ ఉంది. సో వీడియోని స్పీడ్ అండ్ స్లోగా కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన పార్ట్లో స్పీడ్ అండ్ నచ్చిన స్లోగా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిపీట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ రిపీట్ అనే టూల్ గురించి మనం కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది అర్థం కాదు. తర్వాత ఇక్కడ రివర్స్ వీడియో. సో రివర్స్ అంటే మీకు తెలిసిందే. సో లాస్ట్ నుంచి ఫస్ట్ రివర్స్లో వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే, సో ఈ యాక్షన్ డైరెక్టర్లో ఈ ఆప్షనే మోస్ట్ ఇంపార్టెంట్, స్పీడ్ ర్యాంప్ అనమాట. సో మనం స్పీడ్ని తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు లాట్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో చాలా వరకు ఫిల్టర్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫిల్టర్ని మన వీడియోలో అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత మనకు అడ్జస్ట్మెంట్ టూల్ ఉంటుంది. మీకు ఈ ఆప్షన్ అనేది ప్రతి వీడియో ఎడిటర్లో ఉంటుంది. బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, సో ఇవన్నీ మీకు తెలిసిందే, అవి ప్రతి ఆప్షన్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఆప్షన్ ఉంటాయి. సో ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్స్, మోషన్ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్, స్ప్లిట్ ఎఫెక్ట్ అనేవి చాలా వరకు ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ని మీరు మీ వీడియోస్లో
అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు చాలా వరకు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసి ఒకసారి ప్రీవ్యూ చూడొచ్చు. సో చూసి నచ్చితే మీరు దీన్ని, ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ స్మూత్ స్కిన్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మన వీడియోస్ని మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం వీడియోస్ని చాలా స్మూత్గా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో మీ వీడియో క్వాలిటీ ఎంత బాగాలేకపోతే మీకు వీడియో క్వాలిటీని మీరు కొంచెం స్మూత్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు వీడియోలో ఏదైనా హ్యూమన్ ఎలిమెంట్ ఉంటే ఆ హ్యూమన్ ఎలిమెంట్ యొక్క ఫేస్ని మీరు వైట్ కలర్లో స్మూత్గా చేసుకోవచ్చు అనమాట. ఫేస్ని మాత్రమే మీరు స్మూత్గా చేయొచ్చు. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్. సో మనకి ఇక్కడ చాలా వరకు టెక్స్ట్ ఫాంట్స్ అనేవి ఉన్నాయి, టెక్స్ట్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలో మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే కానీ క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, సింపుల్గా. తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ యొక్క ఏబి ఫాంట్ స్టైల్ కానీ బ్లెండింగ్ స్టైల్ కానీ, సో ఈ విధంగా చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ చాలా వరకు స్టోరేజ్లో ఉంటాయి. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ ఆన్ చేసి ఇక్కడ చాలా వరకు ఫాంట్స్ ఉంటాయి, ఈ ఫాంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాస్ట్యూమ్ స్టైలిష్ ఫాంట్స్ ఉన్నాయి, సో వీటిలో నుంచి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫాంట్ యొక్క కలర్ని కానీ స్ట్రోక్ని కానీ, ఓకే, బ్లెండింగ్ మోడ్ని, ఈ విధంగా చాలా రకాలుగా ఈ యొక్క టెక్స్ట్ కలర్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ టెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్. సో మనకి స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు చాలా వరకు ఇక్కడ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ఆ స్టిక్కర్స్ని మీరు మీ వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్లో మనకు ఇంకా చాలా ఉంటాయి, స్టోర్ ఉంటుంది. ఈ స్టోర్లో మనకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ ఈ స్టిక్కర్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ స్టిక్కర్ని ఈ విధంగా డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సింపుల్గా డిలీట్ చేసేయచ్చు. అండ్ దీని తర్వాత వాల్యూమ్ ఉంటుంది. సో ఇక్కడ వీడియో యొక్క వాల్యూమ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అప్ టు 200% వరకు. అలాగే ఇక్కడ తక్కువగా ఇక్కడ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అంటే సో వీడియో స్టార్టింగ్లో వాల్యూమ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్లో స్లోగా ఎండ్ అవుతుంది. ఇది ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్. తర్వాత ఇక్కడ ప్లస్ అనే మ్యూజిక్ అయిన క్లిక్ చేసి మీరు గ్యాలరీ నుంచి, అలాగే మీకు ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సెట్ స్టాక్ నుంచి, అలాగే ఫ్రీ మ్యూజిక్. సో వాటి నుంచి నెట్ ఆన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్లో యూస్ చేసుకోవాలి. సో ఎలాంటి కాపీరైట్ ఇష్యూ ఉండదు ఇందులో. ఓకే, సో ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు కాపీరైట్ ఫ్రీ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో వాటిని మీరు ఈ వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు. సో చాలా వరకు మనకు ఈ యాక్షన్ డైరెక్టర్ అనేది కాపీరైట్ ఫ్రీ వీడియోస్, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ని ఈ యాప్లోనే మనకు ప్రజెంట్ చేస్తుంది. చాలా మంచి యాప్. సో మంచి ఫీచర్ ఉన్న యాప్. అలాగే లాస్ట్లో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ వీడియో వాల్యూమ్ని, అలాగే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఆడియో వాల్యూమ్ని, అలాగే సౌండ్ ఎఫెక్ట్ వాల్యూమ్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆడియో మిక్సర్ టూల్ అనొచ్చు దీన్ని. సో ఈ ఆడియో మిక్సర్ టూల్ని యూజ్ చేసి ఈ విధంగా మనం ఆడియోని యొక్క డిఫరెన్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాస్ట్లో వచ్చి ట్రాన్జాక్షన్ ఇక్కడ. సో ఇక్కడ రెండు వీడియోస్ ఉన్నాయి కదా, సో రెండు వీడియోస్కి మధ్యలో మనం ఏదైనా ఒక ట్రాన్జాక్షన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చాలా వరకు మనకు ట్రాన్జాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్జాక్షన్ని మనం వీడియోలో అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, చాలా ట్రాన్జాక్షన్స్ ఉంటాయి. సో స్టైలిష్ ట్రాన్జాక్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్జాక్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ట్రాన్జాక్షన్ యూజ్ చేస్తే మనకు వీడియో లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో యూస్ చేయాలి మీరు ట్రాన్జాక్షన్ని. సో ఈ విధంగా మనం ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత మనకు టాప్లో ప్రొడ్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రొడ్యూస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియోని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తం అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత, ఓకే, తర్వాత టాప్లో ప్రొడ్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రొడ్యూస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు 480p, 720p అండ్ 1080p, 24fps, 60fps అండ్ 30fps ఉంటాయి. సో ఇక్కడ 1080p కనుక మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ప్రీమియం వెర్షన్ని పర్చేస్ చేసుకోవాలి. ఇందులో నో యాడ్స్ అండ్ నో వాటర్ మార్క్ కూడా వస్తుంది. సో మనం ప్రీమియం వెర్షన్ని పర్చేస్ చేసుకోవాలంటే డబ్బులు పే చేయాలి వీళ్ళకి. సో ఇక్కడ 720p అండ్ 30fps మనం వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ 12 మంత్స్కి. సో 1000 అనుకుంటా, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మనం. ఓకే, సో ఈ విధంగా ఈ యాప్ అనేది ఉంటుంది. సో ఇందులో వీడియో ఎడిటింగ్ అంత హార్డ్గా ఏముంటుందో ఈజీగానే ఉంటుంది.